సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఈ లాస్ట్ టైంలో అస్తసాముద్రికంలో కొన్ని వాటి గురించి చెప్పారు కదా, రేఖల గురించి, రేఖల గురించి చెప్పారు. ఈరోజు మీరు కొద్దిగా గ్రాఫ్ వేశారు పక్కన, ఈరోజు వేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఆ 1, 2, 3, 9 వరకు ఏంటి, అది ఏం సార్? అసలు ఇవి గ్రహాలకు సంబంధించిన ఉంది. ఇవి ఓకే, గ్రహాలు ఒక హస్తరేఖలో మొత్తం కూడా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క ప్లేస్ అనేది చెప్తారు. ఓకే, ఆ ప్లేసులు ఉచ్చ నీచబట్టి మనకు జీవితాల మీద వాటి ప్రభావం గట్టిగా ఉంటుంది. ఓకే, ఒకడు కళాకారుడు ఉంటాడు, ఎందుకుంటాడు అనేది వీటిలో తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఒకడు ఎంత చేసినా రారు, ఒకడు హార్డ్ వర్కరు, ఒకడు మితభాషి, ఒకడు స్పీచ్లు ఇచ్చేవాడు, ఇవన్నీ కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతాయి. వాటిని ఎట్లా అర్థమవుతుంది సార్? అసలు 1, 2, 3 అంటే గ్రహాలు పట్టి ఎట్లా తీసుకుంటారు సార్ వాటిని? చెప్తానండి, ఇది ఈ వేలు ఉంది, దీన్ని ఏమంటారంటే చూపుడు వేలు అంటారు. అవును సార్, ఇంగ్లీష్లో ఇండెక్స్ అంటారు. ఎంతసేపు ఇది చూపడానికి దేనికి ఉపయోగపడుతుంది? దీని కింద ఉండే ప్లేస్ని గురు మౌండ్ అంటారు, జూపిటర్ మౌండ్. జూపిటర్ మౌండ్ అంటే చిన్న గుట్ట లాంటిది, ఎత్తైన ప్రదేశము. ఇది గురువుకు సంబంధించింది సార్. ఓకే, ఇక పోతే రెండోది ఈ మధ్యవేలు శనికి సంబంధించింది. శని అందరూ ఏమనుకుంటారు, అమ్మ శని అంటే ఈ వేలు అని బ్యాడ్ అంట, అసలు మంచి చేసేది అది. సరిగ్గా కనుక చూస్తే ఈ వేల్లో గట్టి వేలు ఇదే, మీరు ఎంత గ్రిప్ తీసుకున్న గ్రిప్ మొత్తం అంతా దీని మీదే పడుతుంది. ఇక పోతే తర్వాతది ఇది సూర్యుడు. ఓకే, ఇది సన్. నీ యొక్క కీర్తి ప్రతిష్ట, నువ్వు ఇంత పని చేస్తే అంత పేరు వచ్చేది, ఈ యొక్క మౌండ్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒకటే కాదు, రాజకీయాలు ఇంకేమైనా ఒక లీడర్షిప్ కానీ ఒక న్యూ ఇన్నోవేషన్స్ కానీ కనిపెట్టేది ఈ మౌండ్ బట్టి మనం చెప్పచ్చు. ఓకే, లాస్ట్ది ఉన్న ఏదైతే ఉన్నదో ఇది బుధుడికి సంబంధించింది. ఒక వ్యాపారం కానీ, మనిషి యొక్క బుద్ధి కానీ, వేరే వాళ్ళతో హౌ టు డీల్ విత్ అదర్స్ కానీ మొత్తం అంతా చెప్పేది ఈ బుధగ్రహం. ఇది బుధుడు యొక్క మౌంట్. 1, 2, 3, 4 అయిపోయి గ్రహాల్లో మనకి 4 అయినాయి, మిగతా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది 5. ఇది శుక్రుడికి సంబంధించింది, మనిషి యొక్క హావభావాలు, మూడ్స్ ఎట్లా చెప్తారు ఏంటి, మిగతా అన్నీ కూడా చెప్పేది ఇది. ఇది శుక్రుడు యొక్క మౌండ్. ఏమైనా సరే ఇప్పుడు మనం చెప్పిన మాటలో నిన్న కూడా చెప్పాము, ఇవన్నీ కూడా ఉబ్బుగా చక్కగా లక్షణంగా ఉంటే కొంతమందికి ఉబ్బుగా ఉంటాయి, చాలామందికి పల్సగా ఉంటాయి. నాకు తెలిసి 65% మంది కూడా ప్లెయిన్గానే ఉంటాయి, అవి ఎవరో జాతకులకే ఉంటాయి. వాడొక్క జాతకుడు ఎందుకు అవుతున్నాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాం, మనంత ఎఫర్ట్స్ చేస్తున్నాం కూడా వాడికే ఎందుకు అవుతుంది, ఇవన్నీ కూడా దీంతో ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే 6, చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే హావభావాలు, ఇది కూడా మూడ్స్కి సంబంధించింది, విచారం, సంతోషం, ఒక పని మీద ఏదైనా చూస్తే ఒక రకమైన ఇన్నోవేషన్స్. 2, 2 గ్రహాలు, 2, 2 మౌండ్స్, కనీసం ఒక్కొక్క చోట 3, 3 గ్రహాలు కూడా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ మీద, ఈ యొక్క గ్రహాలు బట్టే మనిషి యొక్క ఇది ఆధారపడుతుంది. ఓకే, ఇంకపోతే ఇప్పుడు 6 చెప్పుకున్నాం, 7 కుజుడు. అంటే 7 రెండు చోట్ల రాశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా కూడా కుజస్థలం సార్, కుజగ్రహం, ఇదంతా కూడా కుజుడికి సంబంధించిన సార్. ఇకపోతే 7 అయిపోయింది, 8. 8 కనుక ఇన్ని అన్ని గ్రహాలు ఒక్క ఇవి ఎత్తుగా ఉండి ఇది మాత్రం లోతుగా ఉండాలి. ఇప్పుడు చాలా చోట్ల రాహుకు సంబంధించినవన్నీ కూడా ఫలితాలు అంత చక్కగా ఉండవు. ఈ 8 గ్రహాలు ఇట్లా ఉన్నా కూడా ఒక రాహు వాళ్ళు ఒక్కడికే వాటన్నిటిని ఇబ్బంది పెడతారు. జాతకాలు ఏం చెప్పాడంటే అర్ధకాయం మహావీర్యం, అర్ధకాయం మహావీర్యం, సగం శరీరం ఎంత ఉన్న మహావీరుడు, అన్ని గ్రహాలని పాడు చేసేవాడు వీడే. అందుకే ఈ యొక్క మౌండ్ ఎప్పుడు కూడా లోతుగా ఉండాలి, లోతుగా ఉండాలి. ఓకే, ఇది కేతువు. కేతువు, కేతువు ఒక్క వచ్చేటప్పటికి ఈ యొక్క స్థితిలో ఇట్లా రావాలి. ఇది వస్తే కనుక మనిషిల స్థిరత్వం, ఏదైనా పట్టిన వ్యాపారం, ఈ టైంలో ఇది చేస్తాడు, ఆ టైంలో అది చేస్తాడు, అట్లా అయిపోతుంది. మరి అందరికీ అట్లాగే ఉండాలి కదా? ఉండవు. వాటి కారణాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ మౌండ్స్ కాకుండా ఇక్కడ నేను రాశాను చూడండి, ఇది వచ్చేటప్పటికి సార్ 9 మౌండ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం సార్. ఈ ఒక్క మౌండ్స్ అన్నీ ఉబ్బుగా ఉన్నా సరే మంచి ఫలితం ఇవ్వాలని ఏమీ లేదు. కారణం ఇది స్క్వేర్,
స్క్వేర్. స్క్వేర్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఈ చతురస్రంగా ఉండొచ్చు, దీర్ఘ చతురస్రంగా ఉండొచ్చు, ఇట్లాగే ఉండొచ్చు. ఇది కూడా కరెక్ట్గా ఉండక్కర్లేదు ఏమైనా సరే. కొన్ని కొన్ని గుర్తుల ద్వారా హస్త సామాగ్రిని చెప్పేవాడు అందరూ కూడా గుర్తుపడతారు. ఈ స్క్వేర్ కనుక ఉంటే ఇన్ కేసు నీకేమైనా గండాలు లేకపోతే వ్యవహారంలో ఏమైనా అపజయాలు కనుక ఉంటే ఇది ఖచ్చితంగా ఆ స్క్వేర్ ఆ ఏరియాలో ఉంటే ఇది ఆపేస్తారు. స్క్వేర్ చేతులు ఎక్కడ ఉండాలి సార్? ఎక్కడైనా ఉండొచ్చు. అంటే లైన్ ఉంటుందా స్క్వేర్? ఒక లైన్ ఖచ్చితంగా చూపిస్తాయి ముందు ముందు మనకు ఎపిసోడ్లో అన్ని చెప్తాను. తర్వాత ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ స్క్వేర్ అంత కాపానే ఇది కూడా మంచిదే. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే మనిషి యొక్క రిలేషన్షిప్ ఎవరితో నువ్వు ఒకరితో మంచిగా కలిగి ఒక్క మనిషి ఎవరు ఏమి సాధించలేరు ఒక ప్రోగ్రామ్ పెట్టు అనేక మందితో కలిస్తేనే మనకు అవుతుంది. అట్లాగే ఈ ట్రయాంగిల్ కూడా ఉండటం హస్త సామాగ్రి కూడా ఎన్ని ఉంటే అన్న మంచిది అన్నమాట. దాన్ని బట్టి వీడి జాతకుడు అని కూడా మనం చెప్పవచ్చు. మూడు లోటస్ ఇది ఉంటే వాడు మహా అదృష్టవంతుడు. లోటస్ లోటస్ అంటే పద్మం. పద్మం పద్మరేఖలు అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా? అరికాలు ఉంటే ఇంకా అద్భుతం. వాడు కాళ్ళు నడవరాదు, మహారాజయోగం పడుతుంది. బహు తక్కువ మందికి ఉంటుంది, కొంతమంది కొండకుసో ఉంటుంటే 20-28% మందికి ఉంది సార్. ఇది లోటస్ అంటారు. ఇది అద్భుతమైనది. ఇది గుడ్. ఇది గుడ్. ఇది గుడ్. అర్థమైందా? ఇది స్టార్. స్టార్ అనేవి రెండు రకాలు ఉంటాయి. కొన్ని కొన్ని చక్కగా స్టార్ లాగా ఇట్లా ఇట్లా ఉంటుంది, కొన్ని కొన్ని ఇట్లా ఉంటుంది సార్. ఇది మాత్రం టూ బ్యాడ్ స్టార్స్ ఉంటాయి. ఇట్లా కనుక్కుంటే ఇది బ్యాడ్. ఓకే. ఒక రేఖ మీద బ్రహ్మాండంగా ఉంది. చిరంజీవి గారి జాతకంలో కనుక చూస్తుంటే చెయ్యి అప్పుడప్పుడు ఇట్లా చెయ్యి చూసేంత రఫ్గా ఉందో అట్లా కనుక అన్నప్పుడు మనం ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ రేఖ సరళంగా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరు ముగ్గురు జాతకాలు ఉన్నాయి. మరి వాడు కూడా సూపర్ స్టార్ ఏదో ఒక రంగంలో కావాలిగా లేవు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ స్టార్. దాని ఎఫర్ట్స్ అన్ని కూడా ఇది లాగేస్తాను. అందుచేత దీన్ని మనం టూ బ్యాడ్ అన్నాం. తర్వాత ఫిష్. ఈ ఫిష్ అనేది మంచి చెప్పడం చెడు చెప్పం. జాతకరీత్యా ఇప్పుడు కనుక ఇట్లా కనుక వెళ్ళామనుకోండి సార్, ఇది ఇది ఊర్ధ్వముఖం. ఓకే. ఇది ఊర్ధ్వముఖంలో జీవితాలు అంచెలంచెలుగా పైకి వస్తారు సార్. అంచెలంచెలుగా పైకి వస్తారు. ఓకే. ఇవాళ బాగాలేకపోయినా గ్యారంటీ. అది మత్స్యరేఖ అంటారు దాన్ని. మత్స్యరేఖ ఉంటే మత్స్యరేఖ అంటే ఊర్ధ్వముఖం గుర్తుపెట్టుకోవాలి. ఊర్ధ్వముఖం పైకే చూడాలి. ఇక్కడి నుంచి ఇటువైపు ఎటైనా చూసుకోవచ్చు, ఏ రేఖ మీదైనా ఉండొచ్చు. అది ఇక్కడే ఉండాలి లేదు. ఆ మత్స్యరేఖ అనేది దాని మీద కనుకుంటే ఊర్ధ్వముఖం కనుకుంటే వాటి హిట్. అదే అధోముఖంలో కనుక్కుంటే జీవితంలో వాడు పైకి రాలేడు. ఎంత ఎఫర్ట్ చేసినా కిందకే పడేస్తూ ఉంటాడు. అందుకే దీన్ని మనం మంచి గుడ్ ఉంది అండ్ బ్యాడ్ ఫిష్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం లేదు. మీరు ఎంత సంపాదించినా ఎటు పోతా మీకు కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. తర్వాత పిరమిడ్. పిరమిడ్ పిరమిడ్ అంటే ఇట్లా ఉంటుంది. అవును సార్. ఇది చాలా రేర్గా ఉంటుంది అని అన్ని ఇట్లా రాదు. పక్కా దీనిలో ఉంటుంది. వీడి డెస్ట్రాయర్ ఒక బిల్ ఆడడానికి ఒక ఎవరైనా సరే పెద్ద పెద్ద ఉగ్రవాదులు కానీ లేకపోతే ఒక మంచి ఒక మిలిటరీ ఆఫీసర్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఇది వెరీ రేర్. ఈ పిరమిడ్ కనుక ఉంటే వాడు నాశనం కూడా. వాడితో పెట్టుకున్న మనం కూడా నాశనమే. అది ఏది లేకపోతే వాడు కూడా నాశనం చేస్తారు. ఇది కూడా బ్యాడ్ అండి. ఓకే. వీటి గురించి ఇది ఇప్పుడు ఇది ఒక్కటే అయిపోలేదు. ఈ స్క్వేర్లో గురు రేఖలో కనుక స్క్వేర్ ఉంటే ఏమవుతుంది? ఇవి కాకుండా ఇంకా త్రిశూలాలు ఉన్నాయి సార్. త్రిశూలాలు అంటే ఇట్లా ఉంటాయి గీతలు. ఈ త్రిశూలాలు ఉన్న స్క్వేర్ కనుకున్నా నాకు ఇల్లు కట్టుకునే యోగం ఉందా అండి అని చెప్పి అడుగుతారు. ఇల్లు కట్టుకునే యోగం అనేది స్క్వేర్ కనుకుంటే ఈ గురుమౌంట్లో 100% నువ్వు కడతావు కంపల్సరీ. ఒకటి కాదు అనేకం. ఇదే స్క్వేర్ ఏ అమౌంట్లో ఉన్నా ఉంటాయి. నీ వరకు ఒక ఇల్లు అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. దాన్ని బట్టి మనం స్క్వేర్ ఏ రేఖలో ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. శుక్ర రేఖలో కనుకుంటే వీడు ఇండస్ట్రీలో కానీ ఈ కెమెరా ముందు కానీ లేకపోతే అదర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు కింద పబ్లిక్ రిలేషన్ సంబంధించిన దానిలో హిట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.